అందరికీ నమస్కారం నేను మిజునిత వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన సినిమా సలార్ మరి సలార్ ఈ రోజు థియేటర్స్లోకి వచ్చేసింది ప్రస్తుతం సలార్ పైన మంచి పాజిటివ్ టాకే ఉంది అండ్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు ఆయన ఏ రివ్యూ ఇచ్చినా కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా జెన్యున్గా ఇస్తారు కదా అందుకే మనం ఆయనని అడిగి ఈ సలార్ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే సార్ చూసారా సార్ మూవీ చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది సలార్ సలారు కథాపరంగా చూస్తే పెద్ద కథ కదమ్మా కాస్త లైగర్ మ్యాటర్ కొంత ఆర్ఆర్ల మ్యాటర్ కొంత బాహుబలు కొంత ఆ షేడ్స్ కనపడుతూ ఉంటాయి ఆ కథ లిఖిలో ఆ షేడ్స్ ఊరు ఆ ఊరు మీద ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా రకరకాల పాయింట్స్ బట్ వెల్ మేడ్ కథ మామూలు కథ అయినా ఆ కథని చాలా బాగా చే ఎలివేట్ చేసి చెప్పాడు హీరో ఎలివేషన్ కానీ హీరో ఇంటర్ ఇంటర్వల్ సీన్ కానీ సెకండ్ హాఫ్ ఈ పార్ట్ వన్నే కొన్ని విషయాలు దీంట్లో రివీల్ చేయాల వాళ్ళిద్దరూ స్నేహితులు స్నేహితుల మధ్య ఒకళ్ళకొకళ్ళు తేగేసి ఎందుకు మళ్ళీ అదే స్నేహితుడు ప్రభాస్ మీద ఎందుకు వైరం ప్రకటించి ఇవన్నీ వివరాలు చెప్పాల సెకండ్ పార్ట్ అది పార్ట్ టూ అన్నారు పార్ట్ వన్ ఫస్ట్ హాఫ్ జరిగిందే తెలియని పరిస్థితి అంత స్పీడ్కి వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం కథ డీటెయిల్స్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంలో చెప్పారు వెల్ మేడ్ మూవీ డైరెక్టర్గా బ్రహ్మాండంగా యాక్షన్ పార్ట్స్ కానీ ప్రభాస్లో రజనీకాంత్ చూపించే స్టైల్ ట్రై ప్రయత్నం చేశారు ఆ కళ్ళతోడి ఇట్లా వేసుకుంటూ అవి అని కొంచెం రజనీకాంత్ని చూపిద్దామన్నట్టు ప్రభాస్ సూపర్గా ఉన్నాడు ఈ సినిమాలో గత సినిమాల్లో పర్సనాలిటీ కొంచెం లావయ్యి ఇంకోటి అయ్యి మో రాధేశ్ యామ్రో మొహం అంతా ఉండి కొంచెం రకరకాల ఏంటి ప్రభాస్ ఇట్లా ఉన్నాడేంటి అనే ఒక ఫీలింగ్ కలిపి ఈ సినిమాలో బ్యూటిఫుల్ తర్ పర్సనాలిటీకి హైట్కి ఏం జామన్ ఉన్నాడు మనిషి హీమాన్ లాగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఎలివేషన్ ఆఫ్ హీరో క్యారెక్టర్ కానీ ఫైట్స్ కానీ ఫైట్స్ స్పెషల్ కాన్సెప్ట్ ఫైట్స్ ఏమి లేకపోయినా ఉన్న మామూలు ఫైట్స్లోనే బ్రహ్మాండంగా తీశారు ఫైట్స్ కానీ టేకింగ్ కానీ ఎలివేషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కానీ బ్రహ్మాండంగా తీశారు శృతిహాసన్ లక్కీ లెగ్ లక్కీ లెగ్ అంతేకాని అమ్మాయికి పెద్ద పాత్ర ఏం లేదు అంతే హీరోయిన్ అంతే పేరుకైనా బట్ లక్కీ లెగ్ అమ్మాయి తన పాత్ర ఎంతవరకు ఉన్నా ఉన్నా లక్కీ లెగ్ అందుకే అమ్మాయి చేసిన సినిమాలో ఆల్మోస్ట్ హిట్లు ఒకటి రెండు తప్పితే అన్ని హిట్లే లక్కీ లెగ్ కనుక ఆ లక్కీ లెగ్ పనిచేస్తుంది డైరెక్టర్ యొక్క కెపాసిటీ చూపించాడు ఉన్న కథని ఎక్స్ట్రా ఆర్డినరీ కథ గొప్ప కథ ఆహా ఊహో అనటానికి లేదు కానీ అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ అక్కడ ఇన్స్పిరేషన్ ఇక్కడ ఇన్స్పిరేషన్లో అల్లాడు బాగా తీశాడు తీసుకున్న దాన్ని బ్రహ్మాండ తీసే టేకింగ్ హైలైట్ హైలైట్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ యాక్షనే యాక్షన్ పార్ట్లో అసలు దూమ్లు లేపేశాడు ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ తోటి కానీ దాన్ని బ్రహ్మాండం మిగతా పాత్రలు కూడా సముచితంగా ఉన్న ఉన్నంతలో చేసేది సెంటిమెంట్ ఏదో నేనైతే కొంచెం సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేసా బాగా పెద్దగా అంత సెంటిమెంట్ లేదు సెంటిమెంట్ పార్ట్ పండు పండిస్తాడు వేరే ఎందుకంటే యాక్షన్ పార్ట్ చేస్తా ఉన్నా సెంటిమెంట్ కలిపితే ఎప్పుడు కూడా ప్రభాస్ సినిమాలన్నీ యాక్షన్ పార్ట్తో పాటు ఆ సెంటిమెంట్ మిక్స్ అయిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అయినాయి అందుకే దీంట్లో సెంటిమెంట్ పెడతాడు బాగా అనుకున్నాను బట్ బాగుంది సెంటిమెంట్ ఉంది కానీ మామూలుగా ఉంది పెద్దగా మళ్ళీ మళ్ళీ తని తీరాబో అన్నట్టు అనిపించలేదు సో వెల్ మేడ్ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ పెద్ద ఫ్యాన్స్కి బ్రహ్మాండమైన సాటిస్ఫైడు ఇప్పుడు నడికి కూడా డార్లింగ్ మంచి హిట్ రావాలి గతంలో డైరెక్టర్ల మిస్టేక్ వల్ల రైటర్ల మిస్టేక్ వల్ల పాప దెబ్బతిన్నాడు మంచివాడు బాగా చేస్తాడు పని చేస్తాడు కష్టపడతాడు అలాంటి వాడికి మంచి హిట్ రావాలి అని నేను కోరుకున్న అలాగే హిట్ వస్తుంది బట్ ఇది సెన్సేషనల్ ఎక్స్ట్రాడినరీ ఆహా ఓహో కనీ నీరు నేరుగానీ నవ్వుతా ఈ ఇంత సీన్ అంతా లేదు ఇప్పుడు మనం ట్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే ఒక్క రోజులో పది కోట్లు సంపాదించింది ఇప్పుడు ఇది రెండు షోలకే సలహారు పదకొండు కోట్లు మించిపోయింది దాటిపోయింది మరి క్రాస్ చేస్తుంది అంటారా ట్రిబుల్ ఆర్ బ్రేక్ చేస్తుందంటారా అదమ్మ సస్టైనింగ్ స్ట్రెంగ్త్ చూడాలమ్మా ఇవాళ కదా ఓపెనింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అయిన సినిమాకి ఆ చేయటం అది విశేషం కాదు చెయ్యకపోతే బాధ కానీ అయ్యో ఏంటి ఏం చేయలేదని ఇప్పుడు రాజశేమో చేసింది ఇలా మూడో రోజులు లేదు కదా అవతారుడు ఇది ఉంది ఆదర్శ పురుషుడు కదా ఆది అది రాముడు వేషవేసింది ఆ సినిమా కూడా ఓపెనింగ్ బ్రహ్మాండమే కదా తర్వాత మూడో రోజు పడిపోయింది ఇది అట్లా మూడో రోజు పడిపోదు కానీ ఎంత దూరంలో ఆర్ఆర్ లాగా లాంగ్ లాంగ్ రన్ లాంగ్ స్టాండ్ అవుద్దా ఒక రేంజ్కి వెళ్ళి ఆగుద్దా అనేది నా ఉద్దేశంలో ఈ సినిమా బాగుంది చాలా బాగుంది అంతేగాని ఎక్స్ట్రాడినరీ నవ్వుతన భవిష్యత్తు అపూర్వం అనేది సాధ్యము అని మళ్ళీ ఒకటికి పది మాటలు చూడాలి అనిపించేంత ఫ్యాన్స్ చూడొచ్చు కానీ ఫ్యామిలీగా వెళ్ళి ఒకటికి రెండు సార్లు చూడాలి అందరూ చూస్తారు ఒకసారి చూడాలనిపిస్తుంది ప్రభాస్ని బట్టి మళ్ళీ 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 చూడాలన్నంత యాంగ్జైటీ కల్పించే మ్యాటర్ లేదు సరే ఇప్పుడు కేజీఎఫ్కి అండ్ సలార్కి ఏమైనా సంబంధం ఉందంటారా ఏమీ లేదు ఉన్న నలుపు నల్లధ చెప్పితే దీనికి సంబంధించి ఉంది కదా మైన్స్కి సంబంధించి దీని మైన్స్ అన్న ఒక మూడు ఊర్లు ఆ ఊరు ఆధిపత్యం చేసేవాళ్ళు అట్లా ఒక కథగా వెళ్ళాడు మైన్స్కి అది కాదు కదా మైన్స్ ఓన్లీ మైన్ ఆ కథ వేయ కేజీఎఫ్ దీని పోలిక్ కాదు ఆ కథ పోలిక లేదు కానీ కథ పోలిక లైగర్ లో హీరో కనుక వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బయటకు ఏ ఉంది హీరోయిన్ దొరికిపోవటము ఇలాంటి మ్యాటర్లు ఆర్ఆర్లో మ్యాటర్ బాహుబలిలో సూపర్ హిట్లు కదా అవి కనుక అందుట్లో పాయింట్స్ ప్రజల మైండ్లో ఉంటాయి కనుక అవి గుర్తు చేస్తాయి ఈ సినిమా చూస్తారు అనుకున్న ఆ సన్నివేశాలను గుర్తు చేస్తాయి సన్నివేశం గుర్తు చేసినా పేలవంగా లేదు ఒకసారి ఏంటంటే చాలా రిస్క్ అది ఆ ఇన్స్పిరేషన్లో సూపర్ హిట్ మ్యాటర్లు మనం తీస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్లో తీ చూస్తాము తీసినప్పుడు ఒకసారి ప్రజల్లో దానికన్నా ఇది బాగాలేదనుకో తీసుకెట్టేస్తారు కానీ ఇక్కడ సక్సెస్ ఎక్కడ డైరెక్టర్ ఆ ఇన్స్పిరేషన్లో ఆ వాసన వచ్చేటట్టు ఉన్న బ్రహ్మాండంగా తీశాడు సూర్య వాసనని మైమరిపించే బ్రహ్మాండంగా తీశాడు సో డైరెక్టర్ క్రెడిబిలిటీ మూడు గంటల సినిమా ఆల్మోస్ట్ మూడు గంటల సినిమా రిలాక్స్ అవ్వకుండా చూసేలా చేశాడు కనుక పెద్ద మంచి హిట్ అవుద్ది అంతేగాని కానీ మిగతా వాళ్ళు చెప్తున్నట్టు సెన్సేషన్లు ఆహా అంత లేదు సెల టూ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే లాస్ట్లో ఎండింగ్లో చెప్పారు కదా సెల టూ అని సల అది ఇప్పుడు బాహుబలిలో కనుక కట్టప్ప మేటర్ లాగా అలా ఎందుకు చంపాడు అన్నట్టు వీళ్ళిద్దరికీ ఎందుకు విరోధం వచ్చిందని అది సస్పెన్స్ పెట్టారు సలార్ దీని హిట్ను బట్టి సలార్ టూ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డిసైడ్ అవుతుంది ఇది సెన్సేషనల్ హిట్ అయితే వేరు బాహుబలి లాగా అది ఇంత సెన్సేషనల్ హిట్ కాదు అని నా అభిప్రాయం అది హిట్ వస్తుంది ఓకే వెల్ అండ్ గుడ్ మంచి సినిమా హిట్ సినిమా అంత ఖర్చు పెట్టి తీసినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు బయ్యర్సు అందరూ హ్యాపీ ఎవరి ఎవరిచి వేలు ఇది అవ్వదు కాలదు ఎవరి చేతులు కాలవు బ్రహ్మాండంగా అందరూ సేఫ్ అవుతారు నేను మెయిన్ అది చూస్తున్నా ఎంత ఖర్చు పెట్టి సినిమాలు ఇంత బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయితే దెబ్బతింటే బయ్యర్స్ పోతారు డిస్ట్రిబ్యూటర్లు పోతారు ఎగ్జిబ్యూటర్లు పోతారు ఇంతమంది మొత్తం కుటుంబాలు లేచిపోతాయి ఒక్కోసారి ఆ పరిస్థితి లేకుండా ఈ సినిమా అందరినీ కాపాడింది అందరిని నిలబెట్టింది ఎవరి కష్టమో వేస్ట్ కాకుండా ఉంది అంతకు మించి హిట్ అయ్యే అవకాశం ఎంత ఉందనేది ఈ కాలం నిర్ణయించాలి నా దృష్టిలో గుడ్ సక్సెస్ అంతే సార్ వన్ వర్డ్లో చెప్పాలంటే సలార్ గురించి జస్ట్ వన్ వర్డ్లో వన్ వర్డ్లో చెప్పాలంటే వెల్ మేడ్ మూవీ వెల్ మేడ్ మూవీ సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమా అంటే యానిమల్ కదా యానిమలా సెలారా అంటే చెప్తారు ఒకటి రెండు రెండు అని కుడి ఎడమలే యానిమల్ కూడా మూడు గంటల సినిమా బ్రహ్మాండంగా సస్టైన్ చేసి తీసాడు ఇక్కడ హీరో అడ్వాంటేజ్ ఇక అక్కడ హీరో హీరోతోటి కాదు బట్ అయినా ఆ హీరోతో అంత లెవెల్ తీసుకెళ్లే సినిమా కనుక దానికి క్రెడిట్ ఒకటి తక్కువ ఒకటి తక్కువ ఎక్కువ అని చెప్పలేము రెండు నా దృష్టిలో రెండు లెఫ్ట్ రైట్ ఓకే ప్రశాంత్ నీల్ గురించి ఏమైనా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ అక్కడేనా ప్రశాంత్ నీల్ గురించి ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే ఒక హీరోని తీసుకుంటే ఆ హీరోని ఎలా ఎలివేట్ చేస్తూ తీసుకెళ్ళాలి ఆ హీరోని ఎలా చూపించాలి సీన్స్ని ఎలివేట్ చేయటం ఎట్లా టేకింగ్లో సీన్స్ నిలబెట్టడం ఎట్లా కథలో కథ మామూలు కథ అయినా ఆ సన్నివేశాన్ని కథలో మామూలు సన్నివేశం వింటే కానీ దాన్ని హైట్గా హైలైట్గా తీసుకెళ్ళి నిలబడడం ఎట్లా డైరెక్టర్ క్రెడిబిలిటీ ఆ తీక్షణంగా చాలా తీక్షణంగా ఆలోచించి తీసిన విధానం కనబడతాను గుడ్ మూవీ అని చెప్పి చెప్తున్నారు గుడ్ మూవీ వెల్ మూవీ వెల్ మేడ్ మూవీ ఒకసారి చూడొచ్చు అందరూ లేడీస్కి కొంత తక్కువ ఉంది బట్ మనాడికి డార్లింగ్కి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కనుక ఆడవాళ్ళకి తగిన సెంటిమెంట్ లేకపోయినా ఆ ఫాలోయింగ్ని బట్టి లేడీస్ కూడా ఎక్కేస్తారు లేడీస్ యూత్ మాసు దుమ్ము లేపేస్తారు కనుక అది సక్సెస్ఫుల్ బిగ్ సక్సెస్సే సెన్సేషనల్ సక్సెస్ కాదు అందరూ అంటున్నట్టు నేను సెన్సేషనల్ కనబూత అంత సీన్ లేదు గుడ్ సక్సెస్ వెల్ మేడ్ మూవీ గుడ్ సక్సెస్ అందరూ ఒకసారి చూడాల్సిన చూడదగిన సినిమా ఎవరికి బోర్ డబ్బులు వేస్ట్ కావు నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెడుతున్నారు టికెట్ పెట్టినా వేస్ట్ కాదు అది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ